మావోయిస్ట్ పార్టీలో ఒక స్థాయిలో జిల్లా లెవెల్లో నాయకురాలుగా పనిచేసినాను। 2004 లో నేను సరెండర్ అయ్యి అనారోగ్యం రీత్యా నేను ఇంటికాడ ఉంటున్నాను। అప్పటి నుంచి మా అన్న వాళ్ళ పోషణలోనే నేను జీవించాను। ఈ మధ్య కాలంలో నేను స్వతంత్రంగా మా అత్త వారి ఇంటికి పోయి అక్కడ నేను వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాను। ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం జేసీ వాళ్ళ తాడపత్రి మున్సిపాలిటీ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీటింగ్ లో వాస్తవాలు ఏందనేది ఆయన చెప్పాల్సిందే। దాదాపు 60 సంవత్సరాల నుంచి మా కుటుంబం అక్కడ నంద్యాల రోడ్ లో జీవిస్తున్న క్రమంలో 60 సంవత్సరాల నుంచి జేసీ నాగిరెడ్డి ఉన్న వాళ్ళ నాయన హయాంలో నుంచి ఉడుకొల రాజకీయ పార్టీలో ఉంటూ వస్తున్నారు। ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా మున్సిపల్ చైర్మన్లుగా కొనసాగుతున్న క్రమంలో వాళ్ళకి అంత రాజకీయ జీవితం ఉన్నా కూడా అప్పటి నుంచి లేని అక్రమణ పట్టా భూమి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ కంటికి ఎందుకు కనబడుతుందో అది స్పష్టంగా వాళ్ళు మాకు చెప్పాలి। వాళ్ళు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారో బట్టా వాళ్ళకు ఆక్రమించుకున్నారనే మాట ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి ఎందుకు వచ్చిందో వాళ్ళే స్పష్టం చేయాలి మాకు। ఇంకొకటి మా కుటుంబం అనేది ఒక కుటుంబంతో పరిమితంగా లేదు, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా మా కుటుంబ పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, అది మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। మాకు ప్రజలు అండగా ఉన్నారు, పేద ప్రజల గుండెల్లో మేము గూడు కట్టుకొని ఉన్నాం అనేది నాకు ఎప్పుడో తెలుసు। ఇప్పటికి కూడా మాకు ఎందుకంటే ఒక పిలుపునిస్తే ఎంతమంది వస్తారో కూడా మాకు తెలియదు, మేము ఎవరికి చెప్పుకోకుండా మా కుటుంబం సమస్య కాబట్టి మా కుటుంబ పరంగానే మేము ఫోన్ చేసుకుంటాము। మా కుటుంబం సమస్యతో మేము పరిష్కారం చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మేము అప్పుడు ఆలోచన చేస్తామనే దృష్టితో మేము ఇక్కడ మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది మా కుటుంబ సభ్యులు మాత్రమే। ఎందుకంటే ఆయన ఎందుకు నోరు వారేసుకుంటున్నారో ఆయన స్పష్టం చేయాలి మాకు। ఆయన 40 సెంట్లు ఆక్రమించినారంటే మాకు పట్టా లేకపోతే నిజంగానే ఆక్రమించుకున్నట్లయితే మేము స్వచ్ఛందంగానే రేపే మేము పేద ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నాము। అది లేని పక్షంలో మాది పట్టా భూమి అని తేలితే మా వాస్తవాలు తేలితే మాది నిజాయితీ మాది పట్టా ల్యాండ్ అని తేలినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సొంత భూమి కానీ వాళ్ళ సొంత కళ్యాణ మండపాలు కానీ వాళ్ళ ఏవైనా కానీ ఆస్తులు పేద ప్రజలకు పంచడానికి సిద్ధమేనా అని నేను ప్రశ్నిస్తున్నాను। అది లేని పక్షంలో తాడపత్రి సగము టౌను వాళ్ళ ఆధీనంలో ఉన్న సంగతి వాళ్ళ బినామీలు ఏమిటో అవన్నీ మాకు స్పష్టంగా తెలుసు। ఇప్పటికిప్పుడు మేము అవన్నీ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేము, ఎందుకంటే వాళ్ళు మాకు తక్షణం మా కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో మేము ఫర్దరు ఏ పొజిషన్కి పోతాము అనేది మేము నిర్ణయించుకొని మళ్ళా ప్రకటిస్తాము। మేము చట్టపరంగానే పోతాము, మాకు అన్ని హక్కులు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు। వాళ్ళు నిజంగా వాళ్ళ దీనికి సాక్ష్యం ఏదో వస్తే దానికి మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం, బహిరంగ క్షమాపణ చెప్పాలి వాళ్ళు తక్షణం, లేని పక్షంలో మేము ఫర్దర్ ఏందనేది మేము వెళ్ళిపోతాం। అది వచ్చేసి తాడపతిలో మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఏదో గవర్నమెంట్ ఉంది మున్సిపల్ ఉంది అని కొచ్చేసి వచ్చారు। వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మన దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే లేదు, పట్టా వాళ్ళు ఆక్రమించుకున్నారు అది ఇది అని ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినారు। అది మేము ఎప్పుడూ ఆక్రమించే స్థాయిలో మాకు మా ఫాదర్ నేర్పలేము, మేము కమ్యూనిస్టుగా బతికినాం, కమ్యూనిస్టుగానే చచ్చిపోతాం, కానీ ఆ పార్టీలోనే ఉన్నాం, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము, ఎప్పుడు ఎక్కడున్నా కానీ కమ్యూనిస్టు భావాలతోనే ఉంటాము, కమ్యూనిస్టు క్యాపిటలిస్టుకు మీరు ఏమన్నా భుజాలు మోస్తారేమో మోయండి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కమ్యూనిస్టును సక్కన వేసుకొని పోతారేమో పోండి, కాకపోతే మేము కమ్యూనిస్టుగానే బతుకుతాం, కమ్యూనిస్టుగానే చచ్చిపోతాం, కానీ కమర్షియల్ లేకపోతే క్యాపిటలిస్టులా మాత్రం మేము బతకం, అది మా ఫాదర్ మాకు నేర్పించిన విద్య అంతేగాని మేమేదో మున్సిపాలిటీ స్థలం ఆక్రమించుకున్నాము, పరంపోకులు ఆక్రమించుకున్నారని నువ్వేందో ఫ్లోలో మాట్లాడినావో లేకపోతే సిపిఐ కమ్యూనిస్టును నన్ను ఎత్తిన పెట్టుకోవాలని మాట్లాడినావో మాకైతే తెలియదు, కానీ
నువ్వు ఏదైనా ఆధారాలు ప్రూఫ్స్ ఉంటే మాట్లాడు, ఊరికెందు అట్లా జలకిచ్చి మా వైఎస్ఆర్లు ఉన్నారని అట్లా జలకిచ్చే ఇక్కడ ఏమంత దీనికైతే లేవు.